Hi friends, welcome to our channel Suma Creations. Meeru paatha leggings anni padestunnara? Aithe ee video tappaka chudalsindi. Manam paatha vaipaini chinigi paini ani padese leggings tho ento andamaina doormat ela tayar cheyalanedi meeku ee video lo chupichestanu. So first nenu ikkadaithe two leggings teeskunnanu, rende colors. Evaraina kavali anukunte three colors kuda meeru use cheskovachchu. And nenu chupistunnattuga పైన బెల్ట్ అంతా కూడా మనం కట్ చేసుకొని 1 ఇంచ్ పీసెస్గా మనం ఈ లెగ్గిన్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా 1 ఇంచ్ పీసెస్గా చక్కగా మనం బార్ అంతా కూడా కట్ చేసేసుకొని ఒక 2 పీసెస్ మనం జాయిన్ చేసుకుంటూ 2 పీసెస్ జాయిన్ చేసుకుంటూ మనం ఈ డోర్ మ్యాట్ అనేది తయారు చేసుకోవాలి. అయితే మీరు ఇక్కడ త్వరగా పని అయిపోతుంది కదా ఒకేసారి అని అన్నీ కూడా మీరు ఒకేసారి జాయిన్ చేయొద్దు. అంటే మనం డోర్ మ్యాట్ కోసం అల్లుకునేటప్పుడు చిక్కు పడిపోయి మనకు కొంచెం చిరాకు పుట్టిస్తుంది. సో ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ 3 పీసెస్ నేను 2 వైట్ అండ్ 1 బ్లాక్ తీసుకున్నాను. అలాగే మిడిల్లో మళ్ళీ 2 బ్లాక్ 1 వైట్ తీసుకుందాము. ఏంటంటే ఇక్కడ నేను 2 కలర్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇలా తీసుకున్నా. ఎవరైనా 3 కలర్స్ యూస్ చేసుకుంటే కనుక ఒక్కొక్క కలర్ ఒక్కొక్క పీస్ తీసుకొని దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత మనం చక్కగా 3 పీసెస్ కలిపి నాట్ వేసేసి మనం దీన్ని ఇప్పుడు జడలాగా అల్లుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అన్నమాట. మనందరికీ జడ అల్లటం వచ్చు కదా, అదే ఇక్కడ మనం యూస్ చేస్తున్నామన్నమాట. సో ఇలా మనం అన్ని పీసెస్ కూడా 1 బై 1 యాడ్ చేసుకుంటూ మొత్తం లెగ్గిన్స్ని మనం జడలాగా అల్లేసుకున్నాం. ఇప్పుడు ఈ లెగ్గిన్స్తో అల్లుకున్న ఈ జడని మనం డోర్ మ్యాట్ లాగా ఇలా రౌండ్గా చుట్టుకుందాం. ఇక్కడ నేను రౌండ్ షేప్లో చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు ఓవెల్ షేప్లో చేసుకోవచ్చు, అలాగే స్ట్రైట్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ కొంతమందికి డౌట్ రావచ్చు, స్ట్రైట్ అంటే ఇలా చుట్టడానికి ఉండదు కదా, ఎలా చేయాలి అనేది. మీకు ఇంకొక వీడియోలో స్ట్రైట్గా అంటే రెక్టాంగిల్ షేప్లో డోర్ మ్యాట్ తయారు చేయటం అనేది నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడైతే నేను రౌండ్ షేప్ డోర్ మ్యాట్ అనేది తయారు చేస్తున్నా. సో దాన్ని అంతా కూడా మనం ముందుగా అల్లి పెట్టుకున్న దాన్నంతా కూడా ఇలా చక్కగా రౌండ్గా మనం చుట్టుకోవాలి. అయితే ఇక్కడ 2 విధాలుగా అంటే మనం స్ట్రైట్గా కూడా చుట్టచ్చు, అలాగే జడ అంటే మనకి జడ చక్కగా కనిపించేలాగా కూడా మనం దీన్ని రౌండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే జడ మొత్తం చక్కగా కనిపించేలాగా నేను ఇక్కడ దీన్ని రౌండ్ చేస్తున్నాను. ఇలా మనం ఓల్డ్ లెగ్గిన్స్తోనే కాదు ఫ్రెండ్స్, మనం ఎన్నో అంటే మనం వేస్ట్ అనే పాడేవినవి తీసేసాము అనే పడేసే కాటన్ శారీస్, అలాగే నైటీస్, ఇలా ఎన్నో వేట్తో కూడా మనం ప్రతిదాంతో కూడా మనం ఏదో ఒక యూస్ఫుల్ థింగ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం అంతా కూడా నేను రౌండ్గా చుట్టేసేసాను. అండ్ ఇలా రౌండ్గా చుట్టిన తర్వాత మనం ఏం చేయాలి అంటే సూది దారం తీసుకొని కొంచెం కొంచెం డిస్టెన్స్తో మనం బార్కి కుట్టుకుంటూ వచ్చాము అంటే మనకి ఎంతో అందమైన డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ చూసారు కదా మీరు, నేను ఇందాక చెప్పాను కదా ఫస్ట్ 2 వైట్ తీసుకుంటా తర్వాత 2 బ్లాక్ తీసుకుంటా అని. దానివల్ల చూడండి మధ్యలో వైట్ అలాగే అంటే కొంచెం బ్లాక్ ఎక్కువగా అలా కనిపిస్తుండేసరికి ఎంతో అందంగా ఉందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా డోర్ మ్యాట్ ఎలా తయారు చేయాలనేది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.